హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా అమ్మాయి అమెరికా ముచ్చట్లు. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియోకి రైట్ సైడ్ కార్నర్లో రెడ్ కలర్లో ఉంటుందండి సబ్స్క్రైబ్ అని, అది క్లిక్ చేసుకుంటే అది గ్రే కలర్లో అయిపోయి బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసుకుని ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే కొత్త వీడియోవి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి, వెంటనే వాచ్ చేసేయచ్చు. అలాగే దీని ముందు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు మోటివేషన్ వచ్చి కొత్త కొత్త వీడియోస్ అన్నీ చేస్తానండి నేను. ఇవాళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అండి ఫేస్ గురించి జాగ్రత్త తీసుకోవాలి, మనం వారానికి ఒకసారి ఫేస్కి ఏమన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు? నేనైతే ఇక్కడికి రాకముందు జాబ్ చేసేదాన్ని ఇండియాలో. సో వీక్లో మీన్ వీక్ ఆఫ్ వస్తుంది కదా, అప్పుడు ఫేస్కి ఏదో ఒకటి అప్లై చేసుకోవడము, కేర్ తీసుకోవడం అన్నట్టు బాగా చేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది, దేనికి లే ఏదో ఒకటి పెట్టుకోవడము, రోజు క్రీమ్ రాసుకుంటున్నాం కదా అని అలా వదిలేశాను. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఫేస్ రఫ్గా అయిపోవడం స్టార్ట్ అయ్యింది, అప్పుడు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ అదే నేను వదిలేయకుండా ముందు నుంచి కేర్ తీసుకుని ఉంటే ఫేస్ అలానే స్మూత్గా ఉండేది. సో మీరు ఆ తప్పు చేయొద్దండి. మన గురించి మనం ఎప్పుడైనా కేర్ తీసుకోవాలి, మన గురించి మనం బాగా కేర్ తీసుకున్నప్పుడే మనతో పాటు ఉండే వాళ్ళందరి కేర్ కూడా బాగా తీసుకోగలుగుతాము. సో స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి ఆ స్టెప్, మన ఫేస్ని కానీ మన బాడీని కానీ హెల్త్ పరంగా అంతా బాగా చూసుకోవాలి. ఇవాళ మన వీడియో ఏంటి అంటే న్యాచురల్గా ఇంట్లో దొరికే ఐటమ్స్తో మన ఫేస్ని గ్లో అయ్యేలాగా చేసుకోవడం ఎలా, బేబీ సాఫ్ట్ స్కిన్ అంటాం కదా, అలా చేసుకోవడం ఎలా అన్నది నేను చూపిస్తున్నాను. పదండి చూసేద్దాం. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఫుల్ మ్యాంగో తీసుకున్నానండి. అందులో 2 ఇంచ్ లెంత్ అలోవీరా లోపల జెల్ లాగా ఉంటుంది కదా, చెట్టు నుంచి కట్ చేసి వేసుకుంటున్నా. చెట్టు లేని వాళ్ళు బయట దొరికే జెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకున్నాక 2 బౌల్స్లోకి ఆ మిక్చర్ని తీసుకుంటున్నాము. చెప్పాను కదండి మనం స్క్రబ్ తయారు చేసుకుంటున్నాం, అలాగే ఫేస్ మాస్క్ కూడా చేసుకుంటున్నాము. కాబట్టి ఒకటి పక్కన పెట్టుకుందాం. ముందు మనం ఫస్ట్గా స్క్రబ్ తయారు చేసుకుంటున్నాము. స్క్రబ్ కోసము ఈ మ్యాంగో పల్ప్లో శనగపిండి తీసుకుంటున్నాను. ఎవరన్నా శనగపిండి పడని వాళ్ళు ఉంటే మీరు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నాను నేను. సన్నగా ఉండే రవ్వ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, ఇక్కడ ఇడ్లీ రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోకండి, గట్టిగా అయిపోతే ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నేను ఫేస్ మాస్క్ కోసం ముల్తానా మిట్టి వాడుతున్నాను, ఫుల్లర్స్ ఎర్త్ అని పిలుస్తారు దాన్ని. అమెజాన్లో ఉందండి ఇది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో పల్ప్లో కొంచెం కొంచెంగా ముల్తానా మిట్టి యాడ్ చేసుకుంటూ ఇది కూడా ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకుంటాము. ఇది కొంచెం థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అనుకోండి అన్ని పాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు కానీ పెరుగు కానీ యాడ్ చేయటం వల్ల మన ఫేస్ స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మనం తయారు చేసుకున్న స్క్రబ్, అలాగే ఫేస్ మాస్క్. ఇది 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది, బాగా గ్లో వస్తుంది ఫేస్ అంతా కూడా. మీరు వీక్కి ఒకసారి పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇదిగోండి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను హ్యాండ్సే వాడుతున్నానండి. చేతికి కొంచెం తీసుకుని సర్కులర్ మోషన్లో చీక్స్ దగ్గర, అలాగే మన లిప్స్ కింద అంతా కూడా వైట్ హెడ్స్ ఉంటుంది అక్కడ,
నోస్ దగ్గర మీకు ఎక్కడైతే ఎక్కువ ఇష్యూగా ఉంటుంది వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్తో అక్కడ ఎక్కువ టైం స్క్రబ్ చేయండి. మిగతా ప్లేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేస్తూ చేసుకోండి. ఫేస్ మీద ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా చూసుకుని చేసుకోండి. ఎక్కడన్నా ప్లేస్ వదిలేయటం వలన అది కొంచెం ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది, మిగతాదంతా కూడా స్మూత్గా అయ్యి. మీరు ఎప్పుడైనా కూడా ఫేస్కి ఏదైనా అప్లై చేసుకుంటే మెడకి కూడా అప్లై చేసుకోండి, లేదంటే ఫేస్ ఒక టోన్లో మెడ ఒక టోన్లో కనిపిస్తే అస్సలు బాగోదు. ఇదిగోండి చూడండి, ఎక్కడా కూడా గ్యాప్ లేదు నా ఫేస్ మీద, చూసారా? ఇది ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి, డ్రైగా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎవరికన్నా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు రొటేట్ చేస్తే దీన్ని ఎండిపోయిన తర్వాత ఆ హెయిర్ ప్రాబ్లం అన్నది తగ్గుతుందండి. ఫ్రీక్వెంట్గా చేయటం వల్ల పూర్తిగా కూడా పోతుంది. అది ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడ అలా రొటేట్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక చూసారా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు టవల్తో ఒకసారి తడినంతా కూడా ట్యాప్ చేసుకోండి. కొంచెం డ్రై అయిన తర్వాత స్కిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫేస్ మాస్క్ ఉంది కదా, అది అప్లై చేసుకోండి ఫేస్కి. ఇందాక చెప్పాను కదండి, ఫేస్తో పాటు మెడకంతా కూడా అప్లై చేసుకోండి. ఎక్కడా కూడా గ్యాప్ వదలకుండా మొత్తం కళ్ళ కింద, నోస్ దగ్గర సైడ్స్కి, లిప్స్ కింద అంతా అప్లై చేసుకోండి. ఇలా మనం వీక్కి ఒకసారి ఆర్ 2 వీక్స్కి ఒకసారి చేసుకోవటం వలన బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా స్కిన్ బేబీ సాఫ్ట్ అయిపోతుందండి. ఇది అప్లై చేసుకున్న 10-15 మినిట్స్కి డ్రై అయిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కానీ చల్ల నీళ్ళతో కానీ వాష్ చేసుకుంటే మీ స్కిన్ గ్లోయింగ్గా కనపడుతుంది. ఇదిగో నేను అప్లై చేసి తీసిన వెంటనే షూట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నా స్కిన్ మొత్తం చాలా స్మూత్గా, చిన్న చిన్నగా పోర్స్ కనపడుతూ ఉంటాయి కొంతమందికి. ఇక్కడ జనరల్గా నాకు ఆ ప్రాబ్లం ఉంటుందండి, కానీ నేను యూస్ చేసిన తర్వాత చూడండి అది అస్సలు విజిబుల్ లేదు, మంచిగా కవర్ అయ్యాయి. బయట పార్లర్స్లో కాస్ట్లీగా క్రీమ్స్ ఆర్టిఫిషియల్వి కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా గ్లోయింగ్గా స్కిన్ తెచ్చుకోవడం చాలా బాగుంటుంది కదా. మీరందరూ కూడా ఇది ట్రై చేసి మీ స్కిన్ మీద ఎలా వర్క్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అని నాకు కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా పెట్టండి.